ఐదు రోజులు ఫైటింగ్ ఉందని మళ్ళీ చెప్తున్నాను, ఐదు రోజులు ఆత్మీయ పోరాటం ఉందరండి. ఆ నిలబెట్టడానికి ఒకడికి భోజనం వండడానికి ఆ పొయ్యి దగ్గర బగబగా మండిపోతావా రా, కనీసం పాట పాడతావా రా, కనీసం మ్యూజిక్ కొట్టేవాళ్ళతో జాయిన్ అవుతావా రా. నేను రెడీ, నేను మళ్ళీ చెప్తాను, నాతో పాటు బాత్రూమ్కి వెళ్ళడానికి రెడీ అవుతారా? కొలసీలకు రాసిన పత్రిక మొదట అధ్యాయం 28వ వచనం నన్ను ఎంతో కట్టిపడేసిన వచనం ఇది. చూడండి ఏమంటున్నాడు తెలుసా, ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణముగా తీర్చిదిద్దడమే నా లైఫ్కి మీనింగ్ అన్నాడు. దమ్మన్న సవాలు ఇస్తున్నాను మరలా, ఐదు రోజుల ప్రాజెక్ట్ ఉంది మనుషులను సంపూర్ణముగా చేయడానికి. ఐదు రోజులకు మనిషిని మార్చడం అంటే మాటలు కదా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక జంతువునైనా మార్చచ్చు, ఒక మాట వినని మృగాన్నైనా మార్చచ్చు, చెరువులో దొరకని చేపలనైనా పట్టుకోవచ్చు, కంటికి కనిపించిన సూక్ష్మ జీవులనైనా భూతద్దాలు లాంటి అద్దాలు వేసుకుని పట్టుకోవచ్చు, కానీ ఒక మనిషిని మార్చి వాడిని వరే లైఫ్ అంటే ఎదురాని సంపూర్ణంగా నిలబెట్టడం అంటే కత్తి మీద స్వామి ఉద్యోగం. మళ్ళీ చెప్తాను, ఈ పని చేయాలంటే ఎవడికి పడతాడికి ఎక్కదు, ఎవడికి ఎక్కుద్దయ్య అంటే మారిన వాడు దేవుడితో కనెక్ట్ అయిన వాడు కనెక్ట్ అయిపోయి అంటాడు, నేను మారాను ఇతరులను మారుస్తాను, దేవుని కొరకు మనుషులను పోగేస్తాను, సంపూర్ణంగా నిలబెడతాను, క్రీస్తునందు వేలకంటే ఒక లైఫ్ మీనింగ్ నేను చూపిస్తాను. ఇది నా లైఫ్ మీనింగ్, నా లైఫ్ జర్నీ, ఇది నా టార్గెట్. దీని కొరకు నేను ఏమైపోయినా పర్లేదు అన్నాడు ఒక మోసే, పర్లేదు అన్నాడు ఒక పౌలు, పర్లేదు అన్నాడు ఒక పేతురు. సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుష్యునికి బుద్ధి చెబుతాం. ఇప్పుడు చెప్పడానికి రెడీ అవుతున్నాం, ఐదు రోజులు బుద్ధి చెప్పడానికి. ఐదు రోజులు సమస్త విధములైన జ్ఞానం, ఒక టెక్నికల్గా చెబుతావేమో, ఒక స్క్రీన్ మీద టెక్నికల్గా వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడు, ఎలా మాట్లాడుతో మాట్లాడు, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యమును ఉపయోగించి ఏదోలా ఎదుటోడి నిలబెట్టు, చేతనైతే రండి. ఐదు రోజులు ఫైటింగ్ ఉందని మళ్ళీ చెప్తున్నాను, ఐదు రోజులు ఆత్మీయ పోరాటం ఉందరండి నిలబెట్టడానికి. ఆ నిలబెట్టడానికి ఒకడికి భోజనం వండడానికి ఆ పొయ్యి దగ్గర బగబగా మండిపోతావా రా, ఆ నిలబెట్టడానికి ఒక ఐదు రోజులు ఒక మనిషిని సంపూర్ణంగా చేసి వాళ్ళ లైఫ్ లాంగ్ క్రీస్తు కొరకు బ్రతకడానికి, వాళ్ళకు వంటలు చేయడానికి నీ చేతులు తెగనరుక్కుంటారో కోసుకుంటారో, కూరగాయలు కోయడానికి నీ కళ్ళు నలుపుకుంటారో, రండి. ఎప్పుడు వండుకుని ఇంటికి తీసి పడుకోడుగుతారు, కూరగాయలు కోస్తారో, పొయ్యిల దగ్గర ఉంటారో, ఏం చేస్తారో, స్నానాలకి వాళ్ళకి నీళ్ళు రెడీ చేస్తారో, ఏదో ఒకటి చేయండి. మొత్తం మీద మన టార్గెట్ ఒకటే, వచ్చిన వాళ్ళు మారిపోయి ఎలా నిలబడాలి. సెమినార్ ఏం ఉపయోగం ఉందంటే, ఏం ఉపయోగం ఏంటి, మతి లేని మాట, మనుషులను పట్టే ఉపయోగం అది, నిలబెట్టే ఉపయోగం అది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు బోధించి, వాళ్ళకి బోధ చేసి లైఫ్ మీనింగ్ చేసే ఉపయోగం అది. ఇందులో ఏం చేస్తావు, కనీసం పాట పాడతావా రా, కనీసం మ్యూజిక్ కొట్టే వరకు జాయిన్ అవుతావా రా. నేను రెడీ, నేను మళ్ళీ చెప్తున్నాను, నాతో పాటు బాత్రూమ్కి వెళ్ళడానికి రెడీ అవుతారా రండి. ప్రేమించిన వారు, ఆహ్వానించిన వారు ఎవరు రాలేదు. ఇప్పుడు మేము చూడని వారు, ముక్కు ముఖం తెలియని వారు వచ్చి, అన్న మాకు పని చెప్పండి అన్న, మేము చేస్తామంటున్నారు. ఎంప్లాయీస్ వస్తున్నారు తెలుసా, ఇవన్నీ ఏంటి ఆ సంకేతాలు ఏంటంటే, ఒకటే మీరు చేయాలని నిలబడండి, ఆయన పని ఆయన చేయిస్తాడు. వస్తారు, ఎస్తేరి చెప్పిన మాట నేను మళ్ళీ చెప్తున్నా, సహాయం ఇక్కడి నుండి కాకపోతే వేరొక దిక్కు నుంచి వస్తుంది, కానీ చేసేవాళ్ళకి కావాలి, ఆయన కొరకు బ్రతికే వాళ్ళకి కావాలి. ముగించేద్దాం. అందు నిమిత్తము నాలో బలము కార్యసిద్ధము కలగచ్చే ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. గ్రౌండ్లో పడుకుంటున్నారండి తమ్ముళ్ళు సురేష్ కనెళ్ళందరూ, అక్కడే పడుకున్నారు. ఏం కర్మ, ఆడికి పెళ్ళి అయింది, అలా ఆవిడ ప్రెగ్నెంట్, పోయి అక్కడ ఉండొచ్చుగా. ఒక్కొక్కరు తిండి లేకుండా అక్కడే పడుతున్నారు, చలిలో ఇబ్బందులు అక్కడే ఉంటున్నారు. ఎందుకు ప్రయాస, ఎందుకు ప్రయాస అంటే కారణం ఒకే ఒక్కటే, నా దేవుడు నాలో బలముగా కార్యసిద్ధి కలిగి చేయి నిమిత్తము ఆయన క్రియాశక్తిని బట్టి, ఆయన కొరకు నేను క్రియ చేయాలని ప్రయాసపడుతున్నాను. ఎవరు పడే ప్రయాస వాళ్ళు పడతాం, బోధించేవారు బోధ ప్రయాసపడతారు, లేదు బోధే కాదు
నేను ఇంకా ప్రయాసపడాలనుకుంటారా? అది కూడా కలిసి ప్రయాసపడతాం. రండి, 5 రోజులు ఇన్ని సంవత్సరాలు చేసుకున్నారుగా పండగలు, ఒక్క సంవత్సరం ఆపి రండి. ఇంకా బహుశా ఈ కరోనా లెక్కల్లో చచ్చిపోకుండా బతుకున్నారంటే బహుశా ఇలాంటి పని చేయడానికి బతుకుంచడేమో, అదిగో అది గుర్తెట్టుకోండి. ఏదండి మాకు కరోనా రాలేదండి, మేము బతుకున్నామండి, భోగమంట వేసుకోవడం కంటే ఈసారి ఏదో ఒకటి వచ్చేది ఇక బెదిరించట్లేదు కానీ గుర్తుపెట్టుకోండి. రండి, ప్రయాసపడదాం, మనుషుల్ని సంపూర్ణంగా చేద్దాం. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు.